Hi friends, welcome to our channel. ఈ రోజు మనం ఎండ్రాయిల్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. మన ఛానల్లో ఇదే స్టైల్లో రెస్టారెంట్ స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ ఉంది. మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. ఎండ్రాయిల్ తలా తోక రిమూవ్ చేసుకుని గోరువెచ్చని నీళ్ళలో శుభ్రం చేసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, ఇది గ్రైండ్ చేసుకుంటాను. ఇలా కచ్చా పచ్చా కానీ గ్రైండ్ చేసుకుంటాం క్రష్గా. టమాటోస్ రెండు గ్రైండ్ చేసుకుంటాను. టమాటాస్ కూడా ఇలాగా ప్యూరీ చేసుకున్నాం. టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు, క్రష్గా చేసుకున్న వెల్లుల్లి జీలకర్ర. సీ ఫుడ్ సంబంధించి వెల్లు జీలకర్ర యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత క్రష్గా చేసుకున్న ఉల్లిపాయ ముద్ద, టమాటో ప్యూరీ. ఉల్లిపాయలు టమాటాలు మగ్గినలోకి మనం ఈ బౌల్లో పెరుగు 40 గ్రామ్స్, పసుపు ఉప్పు కారం 2 స్పూన్స్, అల్లం వెల్లుల్లి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను. ఆల్రెడీ మనం జీలకర్ర వెల్లుల్లి వేసాము. కారంలో ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కలిపిన కారం ఇది. 2 నుంచి 3 స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకో. అక్క వాళ్ళ అమ్మాయి చెప్పిందనమాట ఈ రెసిపీ నాకంటే, ఎగ్ గ్రేవీ కర్రీ కోసం మాట్లాడుకుంటే సేమ్ అదే ప్రాసెస్లో ఎండ్రాయిల్ కూడా ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది పిన్ని అని చెప్పేసి చెప్పింది. ట్రై చేస్తాను, చాలా బాగుంది, మీకు కూడా షేర్ చేద్దామని. యాక్చువల్గా మనం ఈ టమాటాలు వేస్ట్ చేస్తాము, బీరకాయ కాంబినేషన్ కూడా చేస్తూ ఉంటాము, ఎండ్రాయిల్ గోంగూర అవి కూడా వేసి ఇలా గ్రేవీ కర్రీ లాగా చాలా బాగుంది అనేసి చెప్పిందనమాట. ఇలా మిక్స్ చేసుకో. 5 మినిట్స్ తర్వాత పచ్చివి గ్రైండ్ చేసాం కదా, 5 మినిట్స్ పట్టింది ఆయిల్ పైకి తెలియదు బంతు. ముందుగా మనం మిక్స్ చేసి ఉంచుకుని ఆ పెరుగు మిశ్రమం యాడ్ చేసుకున్నాం. ఒకసారి మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఫ్రై చేసి ఉంచుకున్న ఎండ్రాయిల్ యాడ్ చేసుకుని కుక్ చేసుకోవచ్చు. ఎండ్రాయిల్ కాంబినేషన్ అనగానే కొంచెం ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 2 ఎగ్స్ కూడా నేను బాయిల్ చేసుకుని ఉంచుకున్నాను. ఫోర్ టు 5 మినిట్స్ ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్న ఎండ్రాయిల్ యాడ్ చేసుకుందాం. 40 to 50 ml అండి చిన్న కాఫీ గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసి ఉంచిన ఎగ్స్ కూడా యాడ్ చేసి 4 మినిట్స్ కుక్ చేసుకుందాం. 4 మినిట్స్ తర్వాత మనకి ఇలాగ ఆయిల్ ఫ్లోట్ అవుతుంది చూసారా, చక్కగా కుక్ అయింది. ఇప్పుడు కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ.